भाई डोरी डोरी కొంచెం పక్కనండి దగ్గర సందీప్ మీ కూడా మెయిన్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కార్గో పట్టుకొని బ్యాక్ సైడ్ బాగా మీరు ఆగండి కొంచెం పక్కన బాగా కొంచెం బ్యాక్ తీసుకో భయపడిపోతున్నారని కొంచెం మ్యాక్సిమం ప్రశ్నించాను మేడం తర్వాత స్కానింగ్ అయితే చేయించాలని చెప్పి డ్రెస్కెళ్ళి చేయించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము ఇటు కొంచెం బాగా ఫేవర్గా భయపడిపోతున్నారు జనం చూడుతుంది వాళ్ళ అక్కడ జనం మేడం అంటే కర్మ ప్రతి కర్మ పరిస్థితి తప్పనిసరి పరిస్థితి వెళ్ళారు మేడం బాగా ఎనకవైపు మాత్రం బాగా ఇదైపోయి హాస్పిటల్ నలుగురు చూస్తే భయపడిపోతున్నారు మేడం దానివల్ల బాగా ఇబ్బంది బ్యాక్ సైడ్ అయిపోయింది బాగా
ఫ్రెండ్స్ కూర్చోడానికి కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఇబ్బంది పెడుతున్నాను. पकड़ काका నూట వయసు చెప్పిన నెంబర్ మేడం అక్కడ వాళ్ళ పక్క మన పార్టీ తరఫున యాక్టివ్గా మంచి యాక్టివ్గా ఉంటుంది పర్సన్ బాగా ఆర్థికంగానే వాళ్ళ మాదిరిగానే ఎవరు లేరు మేడం. తర్వాత రమ్మన్నా వాళ్ళు వాసింగ్ తర్వాత నైన్ టార్గెట్ అవుతున్నారు మేడం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మొత్తం సీరియస్లీగా కొంచెం ఫీల్ టేక్ అండర్స్టాండింగ్ మా సిచ్యువేషన్ మేడం. పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేడం. ఆ రోజు మానేసే వచ్చేస్తున్నాం మేడం. ఈ లోపల వాళ్ళు కార్కి ఇతను సరౌండ్ చేసేసి మేము వచ్చేసరికినే జెండాలు పెట్టారు. ఇక్కడేమో మన వైసీపీ డీజే ఉంది మేడం. ఇక్కడ ఉండి ఎదురేసేసి ఉండేసేసి వాళ్ళు పెద్దగా పెట్టేసేసి వాళ్ళు పెద్ద వాళ్ళ వెనక ఇంకా గ్యాంగ్ ఉంది మేడం. అటు కొట్లు వైపు ఉంటే అటువైపు ఉన్నారు, ఇటువైపు ఇటు ఉన్నారు సార్. ఏంటి మీకు మేము చెప్పిన మీరు చేసేటప్పుడు మేము చేయలేదు కదని చెప్పి ప్రెసిడెంట్ గారు అప్పుడు రవీన్న మేము అడిగారు సార్ మేడం. విత్తనం ఫైర్ సెక్యూరిటీ క్యాప్ ఉంది మేడం, గుడికి మరీ దారుణం మేడం, చాలా చాలా ఇదిగా ఉంది మేడం. అందుకే పిలుస్తున్నా.
నాయిస్. నాదెండ్ల మండలం కనపరు గ్రామంలో టీడీపీ వాళ్ళు మా పార్టీ కార్యకర్తల మీద చంపే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా కావాల్సుకునే చేసినట్లు అనిపిస్తుంది. దీంట్లో భాగంగానే కారు తొక్కించడం జరిగింది మా కార్యకర్తల మీద. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జరిగే నిమజ్జన వేడుకల్లో ఈ చంపే ప్రయత్నాన్ని టీడీపీ వాళ్ళు మా కార్యకర్తల మీద చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఒక ఇద్దరు పరిస్థితి అయితే అసలు మాకు అర్థం కూడా కావట్లేదు. ఆల్రెడీ ఒక ఇద్దరేమో కొంచెం ఇప్పుడే కొద్దిగా బెటర్గా ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అసలు వాళ్ళకి ఏమీ కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు టీడీపీ వాళ్ళు దాడులు దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతున్నారు. దాడులు దౌర్జన్యాలకి టీడీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ మీదకి దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మా మీద విమర్శలు చేస్తూ మా పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఒకవైపేమో లోకేష్ గారు లేని దాడులకి వాళ్ళే ఒక అబద్ధంగా వాళ్ళే ఒక అబద్ధపు పరామర్శ యాత్రలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మా నాదెండ్ల మండలంలో మా కనపరు గ్రామంలో మా పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది. మా పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగింది. మరి లేని వాటి దగ్గర మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద చేస్తున్నామని చెప్పి దాడులు దౌర్జన్యాలను తిరుగుతూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు మా గ్రామానికి కూడా వస్తారా? మా పార్టీ వాళ్ళ దగ్గర కూడా వస్తారా? మీరు తిరుగుతూ ఉన్నారు కదా, మా పార్టీ దగ్గర కూడా రండి. లేని దగ్గర ఈరోజు మేము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందిస్తూ అందరూ కూడా సంయమనంతో ఉండాలన్నట్టుగా మేమందరం కూడా మా పార్టీకి ఎవరు పనులు వాళ్ళు చేసుకొని పోతూ ఉంటే ఇలా మీ పార్టీ వాళ్ళు దాడులు దౌర్జన్యాలకు ఎగబడతా ఉన్నారు. దానికి ఈరోజు ఉదాహరణ మా కన్నపరు గ్రామంలోనే. ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి, అసలు మీ పార్టీ వాళ్ళని అదుపులో పెట్టండి. మీ పార్టీ వాళ్ళని అదుపులో పెట్టకుండా ఇలా మీ పార్టీ వాళ్ళు మా కార్యకర్తల మీద ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న చూస్తూ ఉంటే లోకేష్ గారు అంటున్నారు మేము అధికారంలోకి వస్తే వాళ్ళు టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే అట మాకు సహకరించినటువంటి అధికారులను వాళ్ళు ఎట్లా కూడా వాళ్ళని డిస్మిస్ చేస్తారంట. మా పార్టీకి సహకరించిన అధికారంలో వీళ్ళు అధికారంలోకి వస్తే డిస్మిస్ చేస్తారంట. వీళ్ళు అధికారంలోకి వస్తారా? మీకు అధికారంలోకి వచ్చే అనేది అది ఒక కల, అది జరగని పని. మీరు వాళ్ళని డిస్మిస్ చేస్తానంటున్నారు. మీరు అధికారంలోకి వస్తే మీరు డిస్మిస్ చేస్తారు, ఇది మీ ఆలోచన. ఇక్కడ దాడులు చేపిస్తుంది ఎవరు? దౌర్జన్యాలు చేపిస్తుంది ఎవరు? మీరు కాదా? మీరే చేస్తూ మీరు ఇలా మాట్లాడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్తా. ఇదే నాదెండ్ల మండలము, ఇదే చిల్లూరుపేట నియోజకవర్గము, ఇదే నాదెండ్ల మండలము. దాదాపు మా నాదెండ్ల మండలంలో 150 రౌడీ షీట్లు, దొంగ రౌడీ షీట్లను కట్టారు మా కార్యకర్తల మీద. దొంగ రౌడీ షీట్లను కట్టి మా వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టారో తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. ఈ మండలంలో 150 దొంగ రౌడీ షీట్లని సృష్టించి వాళ్ళ మీద పెట్టి వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పని. ఈరోజు మీరే దాడులు దౌర్జన్యాలు మా వాళ్ళ మీద చేస్తారు. మీరు మళ్ళీ లేనివన్నీ కూడా మీరే సృష్టించుకొని అక్కడ దాడులు జరిగిపోయాయని అబద్ధపు పరామర్శ యాత్రలు మీరు చేస్తారు. మీరు చేయాల్సింది అబద్ధపు పరామర్శ యాత్రలు కాదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణల యాత్రలు చేయాలి. మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్షమాపణల యాత్రలు చేయాలి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు దాడులు, మీరు దౌర్జన్యాలు చేస్తూ ఎట్లా ఉందంటే, మీరు మాట్లాడుతుంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉంటే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటివి చేస్తే ఊరుకోము, ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టమని మేము కూడా చెప్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు అన్నా, అన్నా క్యాంటీన్లు ఎప్పుడు పెట్టారో అందరికి, రాష్ట్రంలోని అందరికీ తెలుసు. ఎలక్షన్లు వచ్చే ముందు దాదాపు నాకు తెలిసి 8 నెలలు అనుకుంటుంది, ఖచ్చితంగా అయితే 8 నెలలే ఉంటుంది. ఎలక్షన్లు 8 నెలల ముందు అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చారు. అప్పటిదాకా కూడా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజల ఆకలి వాళ్ళకు తెలీదు. ఎలక్షన్ల ముందు ఒక ఎలక్షన్ స్టంట్గా అన్నా క్యాంటీన్లను 8 నెలల ముందుకు తీసుకొచ్చి ఇక అన్నా క్యాంటీన్లని చెప్పి ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూసుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ ఆఫ్ గవర్నెన్స్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం కోసము, మంచి పరిపాలన అందించడానికి డే వన్ నుంచి పరితపిస్తూ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నారు, ప్రజల ఆకలి తీరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు 8 నెలల ముందు ఎలక్షన్ స్టంట్గా పెట్టుకొని ఇక అన్నా క్యాంటీన్ అంటే ఇక వాళ్ళకే తెలియాలి, అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ కూడా తెలుసు. మాట్లాడదాం.